హలో ఎవరివన్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది నార్త్ ఇండియా, ఢిల్లీలో అన్నమాట. ఈ ఢిల్లీలో ఉమ్రో స్టార్ హోటల్లో ఇక్కడ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు బృందావన్ నుంచి వచ్చి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అది కూడా మనకి కృష్ణాష్టమి సందర్భంగా అన్నమాట. ఈ ప్రోగ్రామ్కి మేము కూడా వచ్చామన్నమాట. ఇది ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, స్టార్టింగే ఇలా డ్రింక్స్ అనేది ఇస్తున్నారన్నమాట అందరికీ. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా, అంటే లేడీస్ కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి, ఇలా నామాలు పెడుతున్నారు. ఇది వచ్చి ఈ బృందావన్ నుంచి వచ్చిన వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు చక్కగా ఇలా కృష్ణనామాలు అవి పెడుతున్నారనమాట అందరికీ. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఎక్కడైనా సరే స్నాక్స్ అవి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక స్టాల్ పెట్టారు. ఇందులో ఉన్న స్నాక్స్ వచ్చేసి 100 రూపీస్కి ఒక ప్యాక్ చొప్పున వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ గేట్ పాస్ తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనల్ని ఎవరు ఇన్విటేషన్ ఎవరిచ్చారు అనేది ఇక్కడ నోట్ చేయించి గేట్ పాస్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. మనం గేట్ పాస్ అయితే తీసుకున్నాము, ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఈ ఉమ్రో హోటల్ అనేది చాలా పెద్దది, కనీసం 25-30 ఎకరాల్లో ఉండొచ్చేమో. మేము ఇక్కడ వరకు నడిచేసరికి మా కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి. మేము అనుకున్నాం ఖచ్చితంగా ఇది 20-30 ఎకరాల్లో ఉండొచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఇది ఫంక్షన్ హాల్. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుళ్ళల్లో అయితే ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి ఇలా ఫంక్షన్ హాలల్లో ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు. మనం కూడా గేట్ పాస్ చూపించి లోపలికి వెళ్దాం రండి. ఇదిగోండి, లోపలికి వెళ్తా వెళ్తానే ఇక్కడ చూసారు కదా, ఫ్లవర్స్ తోటి చక్కగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారనమాట. ఇది చాలా పెద్ద ఫంక్షన్ హాల్. ఎంత పెద్దగా ఉందంటే ఇట్లా చూడడానికి సరిపోయిందనమాట మాకు టైం అంతా. ఇంక ఇలా ఈ రియల్ ఫ్లవర్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి ఇలా చేశారనమాట. ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలంటే కొన్ని లక్షల్లోనే ఉంటుంది. పెళ్ళిళ్ళకి అది బుక్ చేసుకోవాలంటే మాత్రం. ఇక్కడ ముందుగా రాధాకృష్ణులు ఇద్దరిని ఉయ్యాలు ఊపుతున్నారు. ఇక్కడ జూలా అంటారు. ఈ రాధాకృష్ణులు ఉయ్యాలు ఊపే ఈ ప్లేస్ అంతా కూడా రియల్ ఫ్లవర్స్ తోటే డెకరేట్ చేశారు, మిగతాయి ఆర్టిఫిషియల్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నారు. ఇది స్పూన్తో ఇస్తున్నారు అన్నమాట నీళ్ళు. ఆ స్పూన్తో సరిపోతున్నాయి నీళ్ళు కూడా చేయి కడుక్కోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఉయ్యాలు ఊపాలంటే మనం ఆ తాడు పట్టుకోవాలి కదా, ఆ తాడు పట్టుకోవడం కోసం కూడా ఇలా చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నారు. చూడండి ఉయ్యాలు ఎంత బాగా డెకరేట్ చేశారో. రాధాకృష్ణులు ఇద్దరిని చక్కగా బట్టలు భలేగా వేశారు. అలా వేసి ఇలా విగ్రహాలు ఈ ఉయ్యాల్లో పెట్టి ఊపుతున్నారన్నమాట. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా బృందావన్ సంబంధించిన వాళ్ళే చేశారన్నమాట. ఈ బ్రాహ్మణ్స్, ఇది పురోహితులు కూడా చాలామంది వచ్చారు. ఇదిగోండి, ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, మనం రెక్కలు తీసి పూల రెక్కల్ని వాడాం కదా, కానీ వీళ్ళు అలా కాదు, మొత్తం పూలు కాకుండా పూల రెక్కల్నే వాడుతున్నారు. మరి ఇక్కడ పూలు కాస్ట్ అనే అట్లా రెక్కల్ని వాడతారా, లేకపోతే ఇక్కడ పద్ధతే అంతా అనేది మనకు తెలియదు. స్కాన్ మీ అని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ కొత్తగా గుడి ఏదో కడుతున్నారట, దానికని చెప్పేసి ఇలా డొనేషన్లు కూడా వసూలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇది అసలు ఫంక్షన్ హాల్. ఇది చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే నాకైతే మతిపోయింది. అసలు ఇది చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఈ ఫంక్షన్ హాల్ కూడా చూడండి ఎంత బాగుందో. అందుకే ఈ ఫంక్షన్లు చేయాలంటే ఇక్కడ లక్షల్లో ఖర్చు అయ్యేది. ఈ పైన మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. ఇంకా రాధాకృష్ణులు పెట్టిన చోటు మాత్రమే రియల్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారనమాట. ఆ ముందు స్టేజ్ ఉంది, దూరం నుంచి కనిపిస్తుంది కదా, ముందు స్టేజ్ ఉంది. మేము బయలుదేరేసరికి లేట్ అయిపోయాము, ఇంకా వెనకే కూర్చోవాల్సి వచ్చింది. ముందు దాకా వెళ్ళలేకపోయామన్నమాట, ముందంతా కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, డిన్నర్ అది చేయడానికి టేబుల్స్, రౌండ్ టేబుల్స్ అవి కూడా వేశారు. దీన్ని కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారనమాట. పైన ఇదంతా కూడా, ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ కాదు, కానీ మరి ఈ ప్రోగ్రామ్ కోసం ఇలా డెకరేట్ చేశారా, లేకపోతే ఎప్పుడు కూడా ఇది ఇలాగే డెకరేట్ చేసే ఉంటుందా అనేది నాకైతే ఐడియా లేదు. ఇక్కడ కొంచెం కృష్ణ భక్తి అనేది చాలా ఎక్కువ అన్నమాట. కృష్ణుడి పూజలు అది బాగా చేస్తారు.
ఈ కృష్ణాష్టమి వేడుకలు అయితే అసలు ఎంత అలా చేశారంటే ఇంకా నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు అసలు ఇంత బాగా చేయడం కూడా. నేను మనకు కూడా అటు సైడ్ ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి కానీ మనం ఎప్పుడూ అట్లా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదు. నేను తిరుపతిలో వెళ్ళాను అంతే. ఇక్కడ మనం వచ్చేసరికి అభిషేకాలు అవి అయిపోయినాయి. ఒక పక్క ఈ అభిషేకాలు ఇవి నడుస్తూనే మరో పక్క భజన అనేది చేస్తున్నారన్నమాట. ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ ఏం చేసినా కూడా ఇక్కడ నుంచి బృందావన్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళే ఇదంతా కూడా చూసుకుంటున్నారు. ఇది చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో పైన అంతా కూడా. ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి బృందావన్ అనేది 4 గంటల ప్రయాణము. ఇక్కడికి రష్యా నుంచి వేరే ఇతర దేశాల నుంచి చాలామంది వస్తూ ఉంటారంట. చాలామంది ఎన్ని కోట్లు కోట్లు ఆస్తి ఉన్నా సరే ఇక్కడే ఉండి మన హిందూయిజం అనేది తీసుకొని ఇంకా ఇక్కడే ఏదో ఒక బిజినెస్ చేసుకొని ఆ బృందావన్లోనే ఉంటారు. ఈ బృందావన్ ఒకటి, మధుర ఒకటి, అలాగే మాయాపూర్ ఒకటి, ఇక్కడ అన్ని చోట్ల ఉంటారన్నమాట. మాయాపూర్లో అయితే వేదం స్కూల్ ఉంది. ఈ వేదం చదువుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తారంట ఇక్కడికి. పిల్లల్ని వేదం చదివిస్తూ వాళ్ళు కూడా అక్కడే ఏదో ఒక చిన్న బిజినెస్ చూసుకొని చేస్తూ ఉంటారు. నిజంగా అయితే వాళ్ళు కోటాన్ కోట్లు ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా ఇలా కృష్ణ భక్తిలో ఇక్కడ హిందూయిజం తీసుకొని ఉండిపోతారంట. ఈ వేదం చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది బయటకు వెళ్ళి జాబ్స్ కూడా చేసుకుంటారు. వేదమే కాదు మిగతా సబ్జెక్టులు కూడా చెప్తారంట ఇక్కడ. బయటకు వెళ్ళి జాబ్స్ చేసుకుంటారు. కొంతమంది అక్కడే ఉండి పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోతారు. ఇంకొంతమంది అయితే సన్యాసం తీసుకొని గురువులుగా మిగిలిపోతారంట. ఇంకా పొద్దున సాయంకాలం టైంతో సంబంధం లేకుండా భజనలు కానివ్వండి, లే కృష్ణుడు ఒక్కడు ఇక్కడ లేడన్న మాటే కానీ వీళ్ళందరూ గోపికల్లాగా ఎప్పుడూ డ్యాన్సులు అది చేస్తూనే ఉంటారు. హాఫ్ శారీస్, శారీస్ బాగా కట్టుకుంటారనమాట. విదేశీయులు కూడా డ్రెస్లో వేసుకోరు, చక్కగా శారీస్ హాఫ్ శారీస్ కట్టుకొని ఇంకా డ్యాన్సులు అది చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా భజన కార్యక్రమం అనేది ఆగదన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ తోటి అభిషేకం చేస్తున్నారు. మనం రెక్కలు వాడము, అది కాక బంతిపూలు అసలుకే వాడము, కానీ ఇక్కడ బంతిపూలు కూడా రెక్కలు తీసి అభిషేకం చేస్తున్నారు. మర్భము, అలాగే గులాబీలు, బంతిపూలు, చామంతులు, కనకాంబరాలు, ఇంకా చామంతి ఆకు ఇవన్నిటితోటి కూడా వీళ్ళు ఇక్కడ దేవుడికి అభిషేకం చేస్తున్నారు. ఈ పూజలు అభిషేకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విగ్రహాలని బృందావన్కి తీసుకెళ్ళిపోతారు. డిన్నర్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారనమాట 9:30 వరకు. ఇంకా డిన్నర్ కూడా చేసిన తర్వాత ఈ విగ్రహాలన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. ఈ హిందూయిజం కోసం వీళ్ళు చాలా కష్టపడతారనమాట. చాలా చోట్ల ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి, చేయడం అట్లాంటివన్నీ కూడా. మనం హిందూయిజంలోకి 4 మార్చకపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రం వేరే మతాలలోకి వెళ్ళకుండా ఉంటే చాలు. ఇక్కడ వరకు తీసుకురావడానికి ఇస్కాన్ టెంపుల్ కానీ బృందావన్ కానీ వీటన్నిటిని ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలామంది చాలా కష్టపడితేనే అది ఇక్కడ వరకు వచ్చింది. అందుకని చెప్పేసి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. నేనైతే ఇలా అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై రాధాకృష్ణ అనైతే మెసేజ్ చేయండి. ఇది చూడండి చక్కగా అభిషేకం అయితే అయిపోవచ్చింది ఇలా పూలతోటి. ఇవి బంతిపూలు, బంతిపూలు రెక్కలు అన్నమాట. ఈ రెక్కలతోటి ఇలా అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ భజనలు చేయడానికి కానివ్వండి, పూజలు చేయడానికి కానివ్వండి పెద్దగా ఏమీ సిగ్గుపడరు అన్నమాట. మోమాటం అనేది చాలా తక్కువగా ఉంటుంది జనాల్లో. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు. ఇంకా అసలు పక్క నుంచి భజన అది జరుగుతూ ఉంటే ఇక్కడ జనాలు ఇంకా ఊగిపోతున్నారన్నమాట, ఇక పరవశించిపోతున్నారు. ఎక్కడికక్కడ స్క్రీన్లు అనేది ఇలా పెట్టారు. మనం కొంచెం వెనక్గా ఉన్నాం కదా, ఆ స్టేజ్ మీద అంత క్లియర్గా కనిపించట్లేదు. అందుకని ఆ స్క్రీన్ మీద దాన్నే నేను వీడియో అనేది తీస్తున్నాను అన్నమాట. ఏంటంటే ఇక్కడ దాకా చాలామంది రారు కదా, ఏదో పని ఉంటే తప్ప మనం ఎందుకుంటాం ఈ ప్లేస్లో. ఇంకా అందరూ చూడాలని చెప్పేసి నేను ఇలా ఈ వీడియో చేశాను. ఇదిగోండి భజన, వాళ్ళు బృందావన్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ భజన అదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఆ భజన జరిగిన కొద్ది కూడా వీళ్ళందరూ చక్కగా ఇట్లా క్లాప్స్ కొట్టుకుంటూ ఊగిపోతూ ఉన్నారన్నమాట.
వెళ్ళగలిగే వీలున్న వాళ్ళు ఒక్కసారైనా ఈ బృందావన్ కానీ లేకపోతే మధుర ఇవన్నీ కూడా టూర్ వేయొచ్చు. ఒక 3-4 రోజులు అయితే నాకు తెలిసినంత వరకు ఈ టూర్ అయితే కంప్లీట్ అవుతుంది. మన ఇండియాలో ఉన్న టెంపుల్స్కి వేరే ఎక్కడి నుంచో వస్తున్నారు, కానీ మనం మాత్రం వెళ్ళడం కుదరట్లేదు. తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రాధాకృష్ణుల ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.